द लॉर्ड्स थ्रोन फैमिली प्रेयर हाउस अनुदिनम जीवाहारम अंशम शपिंचबड़न वार कोरके नित्याग्नि निजानिकी देवुडु मरणम लेनी शापम लेनी कीडु लेनी बाधलु लेनी नरकम लेनी सृष्टिनि चेसाडु मनिषि संतोषंगा जीविंचडानिकी అవసరమైన పరిస్థితులను సమకూర్చినప్పటికీ మనిషి యొక్క అవిధేయత వలన మరణాన్ని శాపాన్ని కీడును బాధలను లోకంలోకి తెచ్చాడు. మనిషిని నరకానికి పంపించాలన్నది దేవుని ఉద్దేశం కాదు. నిత్యాగ్ని అన్నది మనిషి కొరకు కాదు గాని అపవాది అయిన సాతానుకు వాని దూతల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అయితే మనిషి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం వలన దేవుణ్ణి ఎదిరించడం వలన మనిషికి కూడా సాతానుకున్న లక్షణాలు ఉండడం వలన దేవుడి సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి వీరు కూడా వెళ్తున్నారు. అయితే ఏ లక్షణాలు మనిషిని నిత్యాగ్నిలోకి తీసుకెళ్తాయి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి అని మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో రాయబడి ఉంది. ఈ వచనం ప్రకారం ఎడమ వైపున ఉన్నవారు శపించబడిన వారని, వీరి కొరకు కూడా అపవాది కొరకు సిద్ధపరిచిన నిత్యాగ్ని ఎదురు చూస్తుందని అర్థమవుతుంది. అయితే ఎవరు ఎడమ వైపున ఉన్నవారు? వీరి గురించి ఇదే 25వ అధ్యాయము 42 నుండి 46 వచనములలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏమనంటే, ఈ ఎడమ వైపున ఉన్నవారు ఆకలిగున్న వారికి ఆహారం పెట్టని వారు, దప్పిగున్న వారికి నీళ్లివ్వని వారు, పరదేశులను చేర్చుకోని వారు, దిగంబరులకు బట్టలియని వారు, రోగులను పరామర్శించని వారు, అనగా మిక్కిలి అల్పులైన పేదవారిని, నిర్లక్ష్యం చేసిన వారిని, ఆదుకొనని వారిని దేవుడు శపించబడిన వారలారా అని పిలుస్తున్నాడు. పేదవారిని పట్టించుకొని ఈ శపించబడిన వారి కొరకు నిత్యాగ్నిని సిద్ధపరిచాను అంటున్నాడు క్రీస్తు వారు. ప్రియ సహోదరి సహోదరుడా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నిత్యాగ్ని ఎవరి కొరకు సిద్ధపరచబడిందో గ్రహించగలుగుతున్నావా? ఈ వచనాలను చదువుతున్నప్పుడు భయం వేస్తుంది కదూ. మనం ఎన్నోసార్లు మిక్కిలి అల్పులైన వారిని, పేదవారిని నిర్లక్ష్యపరిచాము. వారి గురించి మన దృష్టికి వచ్చినప్పటికీ పట్టించుకోని సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు మనము కూడా నిత్యాగ్నిలోకి వెళ్లవలసిన వారమై ఉన్నాం కదా. కాబట్టి అల్పులైన వారిని, పేదవారిని, కనీస అవసరాలు లేని వారిని దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. వారిని పట్టించుకోని వారిని కూడా దేవుడు పట్టించుకుంటాడు, నరకానికి పంపిస్తాడు. కాబట్టి దేవుని చిత్తమేమిటో గ్రహిద్దాం. కుడివైపున ఉన్నవారిలాగా అల్పులైన వారిని ఆదుకుందాం. ఆశీర్వదించబడిన వారంగా పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.